हाय व्यूअर्स वेलकम टू टैलेंट शो इवा टैलेंट शो लो मनं कल्चुकोबोतुन्न व्यक्ति पेरु सत्यवाणि वृत्ति रीत्या आवड़ का लेक्चरर आवड़ हॉबीस एंटंटे कवितलु रायटं पेंटिंग वेयटं कवितलु एला अनुकुन्नारु अनर्घळंगा अंटे चाला ईजीगा अन्नमाट माट्लाडिनट्टु कवितलु चेप्पेस्तारु आवड मरि आ टैलेंट एंटो चूद्दां मेडम नमस्ते सत्यवाणि गारु अंतेना సత్యవాణి అని చెప్పుకోవడం కన్నా నేను శివరాజు సత్యవాణి అని గర్వంగా చెప్పించుకోవాలని నా ఆకాంక్ష ఎప్పటి నుంచో దానికి ఒక చిన్న కారణం ఉంది శివరాజు సత్యవాణి ఏంటి మా ఇంటి పేరు శివరాజు అండి మా నాన్నగారికి మేము 5 మంది ఆడపిల్లలు సో 5 మంది ఆడపిల్లలు అంటే కొడుకు లేరనే బాధని ఆయనకి తీర్చడం కోసం 5 మంది ఆడపిల్లలు కూడా మా ఇంటి పేరు నిలబెట్టాలని ఆయన కోరిక కోసం ఆ శివరాజు అనే పేరు వినిపించాలనే ఉద్దేశంతో ఐదుగురం కూడా కష్టపడుతున్నాం అలానే ఉంటున్నా ఆ పేరు రావాలి నాకు కొడుకు లేరు అనే లోటును తీర్చగలగాలి అనే ఒక తపన అంటే మీరు మ్యారీడ్ కదా పెళ్ళైతే ఇంటి పేరు మారిపోతుంది కదా అత్తగారింటికి ఎంత హోదా ఇస్తాను అంతే హోదా ఇస్తాను అమ్మగారింటికి ఎంత హోదా ఇవ్వాలో అంత హోదాని అత్తగారింటి నుంచి తెచ్చుకుంటున్నాను సార్ నాకు అంత సపోర్టెడ్ గా ఉంటారు మా హస్బెండ్ కాని మా అత్తగారింటి వైపు కాని మీ గురించి కొంచెం ఇంట్రోడ్యూస్ చేసుకుంటారా నేను ట్రిపుల్ పిజి నాది ట్రిపుల్ పిజియా అవునండి ఎంఏ తెలుగు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఎంజేఎంసీ అంటారు మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అంటే మీరు చదువు ఆపలేదా చదువుతనే ఉన్నారా చదివిచ్చారు సార్ చదివిచ్చారు ఎందుకంటే బికాస్ పెళ్ళైన ఒక 5 ఇయర్స్ నాకు బ్రేక్ వచ్చినా సరే నాకుండే తపన చదువుకోవాలనే కోరిక మా హస్బెండ్ నన్ను గౌరవించి చదివిచ్చారు ఆడపిల్లకి చదువేందుకు అనే అప్పటి కాలం నుండి ఆ పేరుని మాపి నేను ఇప్పటికీ చదివిస్తూనే ఉన్నారు ఇప్పటికీ అంటారు నేను ఏం చదవాలో చదువుకొచ్చును ఇప్పటికీ మిమ్మల్ని మీ వారు చదివిస్తున్నారా మీ నాన్నగారు చదివిస్తారు మా వారే చదివిస్తారు మీ వారే చదివిస్తున్నారా మా వారే నాకు దేవుడిచ్చినారు ఆయనే చదివిస్తారు ఓకే మీ కుటుంబం పిల్లలు వీళ్ళ గురించి సార్ నాకు ఇద్దరు మగ పిల్లలు కళారంగంలో కళాభిమానిగా కళామ తల్లి అనుగ్రహం నాకు ఎంతవరకు ఉందో నా ఇద్దరు బిడ్డల్లో ఒక అబ్బాయి మెకానికల్ ఇంజనీర్ వాడు బిటెక్ అండ్ రెండో అబ్బాయి వచ్చేసి మెకానిక్ ఐ మీన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఈసీఈ చేస్తున్నాడు కలికిరి జెఎన్టీయూలో అయితే కళాభిమానం అంటే కళామ తల్లిని ఎంత గౌరవిస్తానో దానికి తగ్గట్టుగా నా చిన్న కొడుకు కూడా యాక్టర్ అండి జీ తెలుగు డ్రామా జూనియర్స్ చేశాడు సినిమాలు చేశాడు నెంబర్ వన్ కోడలు సీరియల్ చేశాడు మొన్ననే ఇంకొక ఫిల్మ్ కూడా కంప్లీట్ చేశాడు సార్ మూవీ అని డ్రామా జూనియర్స్లో చేశాడా మీ అబ్బాయి జీ తెలుగు డ్రామా జూనియర్స్లో లక్ష్మీనాథ శర్మ అని లక్ష్మీనాథ్ శర్మ వెరీ గుడ్ సూపర్ అయితే త్వరలో మీ తర్వాత మీ బాబునే ఇంటర్వ్యూ చేయాలి మన టాలెంట్ షోలో తప్పకుండా తీసుకొస్తారు కదా ఖచ్చితంగా సార్ వెరీ గుడ్ ఎలా మేడం మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు అంటే నా ప్రస్థానం అంటే నా పుట్టుక అంతా కూడా నెల్లూరే అండి నేను ఇక్కడే నెల్లూరులో మూలాపేటలోనే పుట్టింది అని చదివింది అంతా ఇక్కడే సో నాకు మ్యారేజ్ అయిన తర్వాత అఫ్కోర్స్ అప్పటికి నాకు డిగ్రీ కంప్లీట్ కాలేదు ఆ తర్వాత అనంతపురం వెళ్ళిన తర్వాత ఎస్కే యూనివర్సిటీలో నేను చేశాను నాగార్జున యూనివర్సిటీలో ఫైనల్ డిగ్రీ కంప్లీట్ చేయబోతున్నాను అది వృత్తిరీత్యా ఇంకా అక్కడ నాకు జాబ్ రావడం డిగ్రీ కాలేజీ డిఎడ్ కాలేజీ అండ్ బిఎడ్ కాలేజీ మూడు కాలేజీ చెప్పాను దాదాపుగా 18 ఏళ్ల సర్వీస్ ఉంది కాలేజీలో కాకపోతే ఈ జర్నలిజం అనేది ఒకటి ఇంట్రెస్ట్ కాబట్టి అది నేను ఎక్స్ట్రాగా నేను యాడ్ చేసుకున్నాను పీజీలో జర్నలిజం జర్నలిజం అంటే సమాజంలో భావాలు కొన్ని సమాజ వ్యక్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ టాలెంట్ గురించి మాట్లాడుకుంటే కవితలు ఏంటి ఈ కవితల మీదకి మీ మనసు ఎలా మళ్ళీ ఇందాకే ఒక వాక్యం చెప్పాను సమాజంలో కొన్ని విషయాలని ఆ భావాల్ని మనం వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్ళాలి సమాజంలో మనుషుల దగ్గరికి తీసుకెళ్ళాలి అనే దానికి ఒక దారి కవిత మనం ఏమైనా చెప్పుకోవాలి మనోభావనలు అన్నప్పుడు అది చూసిందైనా ఫీల్ అయిందైనా కంటితో చూసిందైనా సరే మనం మనసులో ఫీల్ అయిందైనా సరే చెప్పడానికి ఏకైక మార్గం నాకు తెలిసి అందరూ అదే అనుకుంటారు మాట అంటారు ఆ మాటనే కవిత రూపంలో తీసుకెళ్తాం అంటే వినసొంపుగా విని అర్థం చేసుకోగలిగిన వాడు ఆ భావాలని ఫీల్ అవుతాడనే భావనలోనే కవితలు ఎక్కువ రాస్తుంటాను మిమ్మల్ని కవితల వైపు ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కవయిత్రులు మోస్ట్లీ ఇంకా ఆదిగురు శ్రీశ్రీ గారు సార్ ఆయన్ని మర్చిపోలేము అంటే ఆయన భావావేశంగా అంటే ఎన్ని రాసినా ఎన్ని రకాలుగా రాసినా కూడా ఆయన విప్లవాత్మకంగా కావచ్చు మనోభావాత్మకంగా కావచ్చు ఆ కవితలు బాగా ఇన్స్పైర్ చేస్తాయి బట్ నాకైతే మాత్రం ఒక మహిళగా ఓల్గా గారు అంటే చాలా ఇష్టం ఆవిడ కాతలు కానీ పాటిపండ్ల విజయలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ ఎట్లా అంటే
అణగారిపోతున్న మహిళల పైన, అంటే మనం ఎంత పైకి వచ్చినా మనల్ని ఇంకా తక్కువగా చూస్తారు అనేటటువంటి లైన్స్ నాకు చాలా ఇష్టపడతారు వాళ్ళ లైన్స్లో. అంటే ఫ్రీక్వెంట్గా ఆ లైన్స్ వాడతాం ఆడవాళ్ళని. అవును. కానీ అలా ఉందా? అదే ఇంక మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అదే. ఎందుకంటే ఇంటికి మహారాజు మా నాన్న, వంటింటి మహారాణి మా అమ్మ, కానీ అన్ని పాత్రల పైన నాన్న పేర్లే. అంటే నువ్వు వంటింటికి మహారాణివి, ఇంట్లో మహారాణివి అంటూ కూడా ఆ పాత్రల పైన మళ్ళీ నాన్న పేరే ఉంటుంది. ఆ ప్రాతినిధ్యం ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. నీకు ఎంత స్వేచ్ఛనిచ్చినా తిరిగి అక్కడికే వెళ్తుంది అని చెప్పేసి, అధికారత ఎంత ఉన్నా కూడా మహిళల్లో కొన్ని భావాలు ఇంకా రావాలి అనేది కొంచెం ఉద్దేశం. అన్నీ అందరని నేను అన్నాను, కానీ కొంత ఆ భావన అయితే పోలేదు, ఆ వాసన ఇంకా పోలేదు అనుకుంటా నేను. కానీ మనం లేటెస్ట్గా వచ్చే కామెడీస్ అన్నీ చూస్తాం కదా. ఇప్పుడు ఉమెన్స్ డే ఉందనుకోండి, మనం కార్టూన్ క్యారికేచర్ చూస్తాం. ఇదేమిటి, మొత్తం 360 రోజులు మనమైతే ఉమెన్స్ డే ఒకరోజే అని చెప్పి వీళ్ళు సంబరపడిపోతారు ఏంటి అని ఒక కామిక్ వేస్తారు. అంటే భర్తలందరూ కూడా ఆడవాళ్ళు భార్యలు చెప్పినట్టే వింటున్నారన్న కామిక్సే జరుగుతుంటాయి. మన ఏ కామెడీ షో తీసుకున్నా కూడా వాళ్ళ ఆవిడ ఎట్లా చెప్తే అలా భర్త వింటాడనే కామిక్ షోలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఆడవాళ్ళని అణిచివేస్తున్నారని ఎలా అనుకుంటాం? అణిచివేయడం నేను అనను సార్. అణిచివేయడం అంటే అది వేరే. అణిచివేయడం అంటే ఇంకా సైలెంట్, నోరెత్తకుండా సైలెంట్ గుండు అని అర్థం. అణిచివేయడం అనరు, కానీ వింటూనే పై చేయి మాది అంటారు. అది అణిచివేయడం నేను అనను. ఆ విషయంలో అది తప్పు. అండ్ యాక్చువల్గా అది నేను అనను. మహిళల్ని గౌరవిస్తారు, మీదే అంటారు, కానీ పై చేయి మాది అంటారు. అది ప్రతి ఇళ్లలో ఉండేదే. ఎంత గౌరవిస్తారు అంతే గౌరవిస్తారు. కొన్ని చోట్ల అదేలేండి, అక్కడక్కడ జరుగుతుంది. అది కూడా మహిళలకు తప్పదు, అది వినాలి కూడా. అది తప్పుగా కూడా తీసుకోకూడదు. మహిళలు అనేటప్పటికి కంపల్సరీ, నాకు తెలిసినంతవరకు తప్పు ఒప్పు అయితే నాకు తెలియదు. నన్ను మహిళగా నేను తీర్చిదిద్దుకుంటే ఒకటే విషయం చెప్తాను. పుట్టినప్పటి నుంచి తండ్రి, పెరుగుతున్నప్పుడు అన్నదమ్ములు, పెళ్ళైనాక భర్త, పుట్టిన తర్వాత పిల్లలు, పెరిగి పెద్ద అయిన తర్వాత మనవాళ్ళు. ఎప్పుడు ఒకళ్ళు మనకు అండగా ఉండేవాళ్ళు అంటేనే మగవాళ్ళు. వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకుంటూ, వాళ్ళు మనం జాగ్రత్తగా చూసుకుని పోతే ప్రతి మహిళ హ్యాపీగానే ఉంటుంది. శ్రీశ్రీ గారి కవిత గురించి ఏదైనా చెప్పగలరా? శ్రీశ్రీ గారి కవిత గురించి కన్నా కూడా ఒక కవిత అంటే ఇంకా అందరికీ ఆయన కవితలు తెలుసండి. నేను సైతం తీసుకున్నామంటే అవే కవితలు చెప్తారు, అవే లైన్స్ చెప్తారు. అలా కాదు, కానీ ఆయనలో తెలియని కోణం అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఇది కూడా ఆయన ఎంత విప్లవాత్మకంగా రాస్తాడో అంత భావాత్మకంగా కూడా రాస్తాడు. మనసును మనసు ఎంత చక్కగా రాశారా. ఆయన భావాత్మకమైన ధోరణి ఉంది, విప్లవాత్మక ధోరణి ఉంది. ముక్కుసూటి మనిషి, తాను అనుకున్నది తాను రాస్తాడు, మనం చెప్పింది రాయరు. తన మనోభావం ఏదైతే అదే రాస్తారు. ఒక సిగరెట్ మీద రాయని, ఒక సబ్బు ముక్క మీద రాయని, ఒక కుక్కపిల్ల మీద రాయని ఆయన అనుకున్నదే ఆయన రాస్తాడు. అంత అంత పెద్ద మహానుభావుడు గురించి మనం ఏదో కవిత చదువుకొని గుర్తు చేసుకునేంత స్థాయిలో లేమని నేను అనుకుంటాను. కానీ ఆయన కవిత ఒకటి చెప్పండి. స్త్రీల పైన, స్త్రీజాతి పైన, అణగారిపోతున్న విప్లవాల పైన, అందమైనటువంటి భావనలపైన అలరించే చిత్రాలపైన, అది ఎందుకులే అని విసిరిపారేసిన వస్తువులపైన అలవోకగా అనర్గళంగా రాయగలిగిన శక్తి ఎవరికైనా ఉంది అంతే, అది ఒక్క శ్రీశ్రీని. ఇది ఇప్పటికిప్పుడు నేను చెప్పించాను, నేను ఎక్కడ రాసి. వెరీ గుడ్. మీరు మీ టాలెంట్ అది కదా, మీరు ఏ టాపిక్ చెప్పినా అప్పటికప్పుడు మాట్లాడేస్తారు మీరు. సరే, అమ్మ గురించి చెప్పండి. అమ్మ అందరు చెప్పినట్టే జన్మ ఇచ్చిన తల్లి. ఆమె గురించి కూడా ఇది అని పులి స్టాప్ చెప్పేంత తక్కువగా ఏమి లేదు. చెప్పుకుంటూ పోతే అన్ని కామాలే ఉంటాయి. పులి స్టాప్ లేనిది అంటే తల్లి. చెప్పలేం, పెట్టలేం. నా తల్లి నాకైతే జన్మతో పాటు సంస్కారాన్ని ఇచ్చింది, ఓర్పునిచ్చింది. మా కోపం వచ్చినప్పుడు తను ఫీల్ అయింది. ఇంకా అమ్మ గురించి కవిత్వం అంటే ఆలన. సమాజంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఒక పాలన, ఓర్పు. ఆ ఓర్పు వాటన్నిటినీ ఒక మహిళగా తన భావనలని తన బిడ్డ యొక్క ఆలోచనలు ఎలా అయితే తీసుకురావాలో అది ముందే బీజాన్ని నాటి ఆ బీజం అనే మొక్కని పెంచి ఒక యవ్వన దశలో ఇచ్చినా
పరాయింటికిచ్చినా ఇలా ఉండాలి అని సంరక్షించుకుంటూ చేసుకోగలిగే ఏకైక పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే దేవత ఎవరైనా ఉన్నారంటే తల్లి. తను పుట్టినప్పటి నుంచి ఒకరి చేతిలో పెట్టినా కూడా ఇలా ఉండాలి అని చెప్పుకొని సంరక్షించుకోగలుగుతుంది. నా బిడ్డను ఎవరేమీ అనకూడదు అని సంరక్షించుకునే ఏకైక మాతృమూర్తి ఎవరైనా ఉన్నారంటే తల్లి. అందుకని నా తల్లిని నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఎవరైనా గౌరవించాలి తప్పదు. గౌరవిస్తాను అనేది వేరు, గౌరవించాలి తప్పదు. అమ్మ గురించి చాలా చక్కగా చెప్పారు. మరి నాన్న గురించి? నాన్న నిలువెత్తు నిదర్శనం సార్. ఆయన గురించి నేను చాలా కవితలు రాశాను. అందులో అంటే అమ్మ గురించి రాయలేదని కాదు, నాన్న ఎప్పుడు అమ్మాయిలకు ఎక్కువగా నాన్న అంటేనే ఇష్టం. అది ఎందుకో ఫస్ట్ నుంచి మేము 5 మంది ఆడపిల్లలమైనా మమ్మీ ఏమని అంటున్నా కూడా మాకు మా నాన్న అంటేనే ఇష్టం. ఎక్కువ మా నాన్న అంటేనే ఇష్టం ఆడపిల్లలుగా. అట్లా నేను నాన్న మీద చాలా రాశాను. 24 గంటలు వరల్డ్ రికార్డ్ తాడేపల్లిగూడెంలో జరిగినప్పుడు మా నాన్న గురించి నేను ఒక కవిత రాశాను. ఇది కవితల పోటీ జరిగిందా? కవితల పోటీ జరిగిందండి, వరల్డ్ రికార్డ్ కవితల పోటీ జరిగింది. అక్కడ పార్టిసిపేట్ చేశాను, నాకు మంచి అవార్డు కూడా ఇచ్చారు అక్కడ శ్రీశ్రీ కళావేదిక వాళ్ళు, కత్తిమడల ప్రతాప్ గారు అని చెప్పేసి ఆయన ఆధ్వర్యంలో జరిగింది. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఆ కవితని ఒకసారి చదవమంటే వినిపించండి. నాన్న మా ధైర్యం, నాన్న మా తోడు, నాన్న మా ఊపిరి, నాన్న మా సర్వస్వం. మేం పుట్టినప్పుడు సమాజం నాన్నని చిన్నచూపు చూసింది. నాన్న మాత్రం మమ్మల్ని చూసి చిరునవ్వుతో లక్ష్మీదేవి అవతారాలు ఇంటికి వచ్చారు అని మురిసిపోయాడు. నాన్న నేర్పిన నడకతో బంగారు బాటలు వేసి నాన్నకి రథం పట్టాం మేము. 5 మంది ఆడపిల్లలం, ఆఖరి ముద్ద కూడా మిగలదు అన్న వర్గానికి ఆ పిల్లల నీడలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న మా నాన్న అలసట మరచి 7 పదుల వయసులో 7 ఏండ్ల పిల్లవాడిలా హాయిగా ఉన్నాడు మా నాన్న. 4 మాటలన్నా ఆ నాలుకల్ని అలసి అలా చూస్తూ మాటలేక మూగబోయిన సిగ్గుతో తలలు వంచుకున్నాయి. నాన్న తిన్నాడో లేదో తెలియదు, తిండి లేకుండా మాత్రం చేయలేదు. నాన్న పాత బట్టలు మాకు పుస్తకాలు మోయడానికి సంచులైనాయి. నాన్న పాతకాలపు సైకిలు మాకు 4 చక్రాలుగా ఆడుకోవడానికి బొమ్మలైనాయి. అంత గొప్పగా చూసుకున్న మా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు పండగ అని తలుచుకోవడమే కాదు, రోజు మా పిల్లల అల్లరి సమయంలో మా నాన్నను ఎంత బాధ పెట్టామో అన్న బాధపడ్డ రోజులెన్నో. కానీ మా నాన్న కలలు తీర్చాము, అదే మేము నెరవేర్చుకోగలిగిన నమ్మకం. 5 మంది ఆడపిల్లలము సమాజాన్ని మార్చగల విద్యార్థులకు ఉపాధ్యాయులుగా మారాము, గర్వపడేలా చేశాము. మా నాన్న నేటి సమాజంలో ఈ 5 మంది పిల్లల్ని పెంచడమే కాదు, అంతమందికి ఒక నాయకుడుగా ఎదిగేలా తీర్చిదిద్దాము. 4 ఆదర్శవంతులైనాము. ప్రతి కుటుంబంలో మా నాన్నలా మహారాజుగా ఇంటికి ఒక విజేత ఉంటే ఆ విజేతే ఆ దేవుడిచ్చిన నాన్న. సూపర్ సూపర్. మీరు మాకు తెలియని విషయం ఇంకోటి చెప్పారు, 5 మంది టీచర్లా? అంటే గ్రేడ్స్ డిఫరెంట్ ఉంటాయి అంతేగాని, లైక్ అప్పర్ ప్రైమరీ, ప్రైమరీ, డిగ్రీ, బీఎడ్, డిఎడ్ ఇలా ఉంటుంది. కానీ మొత్తం అంతా మాత్రం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే. ఎక్కడ అందరూ డిఫరెంట్ డిఫరెంటా? అందరూ ఒకే ఊర్లో ఉన్నారా లేకపోతే? అంటే 4 అక్కచెల్లెలు ఇక్కడే ఉన్నారు నెల్లూరు, నేను మాత్రమే అనంతపురం. మీరు అనంతపురం, మిగతా వాళ్ళు ఇక్కడే నెల్లూరులోనే ఉన్నారు? అందరూ నెల్లూరులోనే ఉన్నారా? సూపర్. తాడేపల్లిగూడెంలో కాంపిటీషన్కి సంబంధించింది కదా మేడం, ఇలా మీరు కాంపిటీషన్స్లో పాల్గొన్నప్పుడు మిమ్మల్ని విజేతలుగా నిలిపిన కవితల గురించి ఏమైనా చెప్పగలరా? సమాజంలో మంచిని, మనిషిలో మనసుని తెలుసుకోవడం నిజంగా ఒక పరీక్ష. మంచి మాటల్లో నిజాయితీని వెతకడం, మాటల వెనుక వెన్నుపోటుని గుర్తించాలనుకోవడం కూడా పరీక్షనే. ఆప్యాయతలో ప్రేమను చూపి ఆపై మాటల్లో కఠినత్వాన్ని చూపడం ప్రతి మనసుకు అర్థం కాని పరీక్ష. నీకోసం నేనంటావు, నువ్వెవరంటావు, ఈ మాటలతో నాకు నేను అంతర్ముఖంగా జరుపుకునేది ఒక పెద్ద పరీక్ష. ఎవరెవరో ఏదేదో అన్న పట్టించుకోని నేను నీ మాటల పరీక్షల్లో అపజయాలు ఎదుర్కొంటూనే ఉన్నాను. భయపడుతూ బతుకుతున్నా అప్పుడప్పుడు అనుకుంటా నాకెందుకు ఈ పరీక్ష? అర్థం కాని మనసులకు, మనుషులకు, వ్యర్థ ఆలోచనలకు నిరంతరం జరిగే పరీక్ష ఎవరికీ పరీక్ష? నా మనసు అర్థం చేసుకోలేని నీకా, నువ్వన్న మాటలను అర్థం తెలుసుకోలేని నాకా ఎందుకు ఈ పరీక్ష? చాలా బాగుందండి. పర్యావరణం మీద నేటి సమాజంలో మాత్రం ఇంత పెద్ద సమస్య అందరికీ కూడా. పర్యావరణం అలా ఉన్నా కూడా ఎవరు బతుకులు వాళ్ళు అలానే ఏడుస్తూనే ఉన్నారు తప్ప పర్యావరణం పైన ఎవరు కూడా మార్పుకి
ముందుకు రావడం లేదు. అది ఉంటే ఇష్టపడరేమో కానీ మార్పుకు మాత్రం ముందుకు రావడం లేదు. దానిపైన కూడా ఒకటి రాసంత చదువుతాను దాని గురించి కూడా. ఇదేంటంటే పర్యావరణంతో పాటు మనం పర్యావరణంలో గమనించాల్సింది చెత్త ఏరుకునే వాళ్ళు. పర్యావరణాన్ని మనం ప్లాస్టిక్ వస్తువులతో ఎంత పాడు చేస్తున్నామో ఆ ప్లాస్టిక్ వస్తువులే వాళ్ళకి జీవనాధారమైనవి. ప్లాస్టిక్కే పర్యావరణానికి లోపం. కానీ ఆ ప్లాస్టిక్ లేకపోతే కొందరు బతుకులు లేవు. అవి ఏరుకొని అవి అమ్మి జీవనాధారం నడిపే వాళ్ళు ఉన్నారు. సో దానికి నేను ద్విముఖంగా అంటారు దాన్ని. అంటే ఇటు పర్యావరణంలో ప్లాస్టిక్ నివారించండి ఒకటి, ఆ ప్లాస్టిక్ లేకపోతే మా బతుకులు లేవు అని ఒకటి. ఎవరికి న్యాయం చేయాలి? అలవాటు చేసింది మనం ప్లాస్టిక్. సో ఆ రకంగా మా బతుకులు అని ఒకటి రాశాను సార్. ఎండలో ఎండినా వానలో మురిగినా ఆదుకునే దిక్కు లేక కడుపు చేత పట్టుకొని కాలంతో పని లేక పగలనక రాత్రనక కష్టించే పేదోడి రక్తమే పెద్దోడి ఎదుగుదలకు మూలకారం. వరదలో కొట్టుకుపోయే కడగంటి బతుకులు మిగిలేవి కన్నీటి వ్యధలు. దూరం పెట్టేది పెద్దోళ్లే అనుకున్నా ప్రకృతి తల్లికి మేం భారమయ్యామా? ఊరికి దూరాన మేమే, వరద బురదల్లోనూ మేమే, కాలమనే రక్కసి కౌగిలిలో నలిగిపోయేది మేమే. ఎన్నాళ్ళి అమావాస్య బతుకులు, మాకు లేవా పౌర్ణమి వెలుగులు? నీటిలో మురికిని తొలగించేది మేమే, ఆ నీటిలో మునిగి అంతరించేది మేమే. మాకే ఎందుకు ఈ శిక్షలు? ఎన్నేళ్ళు గడిచినా కాలమెంత మారినా ఇంత కూడా మార్పు లేని మురుగు జీవులం మేము. మాసిపోయే మా బతుకులు మారేదెప్పుడో? ఓ భూమాత, నీ ఒడిలో మేము అందరితో సమానమేగా, కానీ మాకెందుకు ఈ కష్టకాలపు మునకలు, ఛిద్రమైన బతుకులు? ఇందాక మీతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు మీ వారు మీ గురించి ఒక మాట చెప్పారు. ప్యారడీ సాంగ్స్ కూడా ఏవో ఒకటి రెండు రాసుకున్నారని చెప్పారు. ఏంటి ప్యారడీ సాంగ్స్ ఏంటి? అవును సార్, అమ్మ హృదయం ఎలాంటిదో అని మాతృదినోత్సవం రోజు ప్రతి మాతృమూర్తిని మనం తలుచుకోవాలి. అలాగే నేను కూడా ఆ రోజు నాకు తెలిసి ఒక 1.5 అవర్లో రాసుంటాను సార్. 1 అవర్ అడిగారు, అప్పుడే రాశాను. ఒక ఈవెంట్కి సంబంధించి వెళ్ళినప్పుడు అందరూ నన్ను జనరల్గా తెలియదండి, సత్యవాణి అని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా సత్యవాణి అనుకుంటారేమో మా ఫ్రెండ్స్ చూస్తే. జనరల్గా వాణమ్మ అంటారు, వాణి అమ్మ అంటారు, లేకపోతే పిల్లలు ఎవరైనా వాణమ్మ అంటారు. వాణమ్మ ఒక పాట రాయివా అమ్మ పైన అంటే అప్పటికప్పుడు అరే ఇప్పుడు సడన్గా అడిగితే ఎట్లా రా అంటే ప్యారడీగా రాయి ఏదో ఒక సాంగ్ అని చెప్పేసి. అభిషేకం సినిమాలో మన ఆయన డైరెక్టర్ అభిషేకం అంటే ఎస్వి కృష్ణారెడ్డి, అభిషేకం సినిమాలో డైరెక్టర్ కృష్ణారెడ్డి ఆయన ఆయన సాంగ్ ఒకటి ఉంది, నాలు నేను చూసుకోగానే, ఆ సాంగ్ని ప్యారడీ రాశాను సార్ నేను. అది ఎలా అంటే, మాలో నిన్ను చూసుకోగా మాతో మురిపించుకోగా వళ్ళు బుజ్జాయివైనావమ్మా, నిత్యం కాపాడుతున్న దైవం నువ్వే కదా, మేమింకా పసివాళ్ళమేగా అమ్మా. ఇక్కడ ఇంకొక చిన్న లైన్స్ ఏంటంటే, ఆ ఈవెంట్ ఒక సింగర్స్ ఈవెంట్. మనకి యాప్స్ ఉంటాయి, సింగింగ్ యాప్స్, స్టార్ మేకర్ అని, స్మ్యూల్ అని. అక్కడ నన్ను అందరూ అమ్మ అంటారు కాబట్టి ఆ పదాలు వాడుకున్నాను అక్కడ. స్టార్ మేకర్లో నిన్ను పొగిడిన, స్మ్యూల్ యాప్లో పాట పాడిన, యాడికెళ్ళినా ఎన్ని చేసిన, కర్ర పట్టుకొని మందలించిన, అమ్మను మించిన అమ్మ మేకాగలమా? అంతకంటే అమ్మ ఇంకోళ్ళు ఉన్నారా? మందలించిన, పాడిన, అభిమానం చేసిన అమ్మ తర్వాతే ఎవరైనా, కొట్టినా తిట్టినా కూడా అమ్మను మించిన అమ్మ మేము కాగలమా? అంతకంటే మేము కాలేము అని అన్నట్టుగా. నువ్వు కోరుకొని ఏది అడిగిన, నువ్వు కోరుకొని ఏది అడిగిన మాకు పండగంట, చిటికెలో నాది తీర్చడానికి మేము సిద్ధమంటూ. నువ్వేదన్నా అడుగు, మేము తీరుస్తాం. కానీ అడగదు అమ్మ, ఏది అడగదు, ఎందుకంటే పిల్లలు బాధపడతారేమో అని. తనలో తను అంటుంది నాకు ఇది కావాలి ఇది కావాలని అడగదు. తల్లి బిడ్డ కడుపు చూసి ఎలా పెడుతుందో బిడ్డ కూడా తల్లిని గ్రహించుకొని పెట్టగలిగే స్థాయి ఉండాలి. అలా ఆ లైన్ అక్కడ, నువ్వు తప్ప వేరేమి ధ్యాస లేదే, అంటే నాకు పాట అంతగా రాదు, లైన్స్ వచ్చేసి, అలిగిన సమయాన్ని మా కోసం తలిచావే. అంటే నువ్వు మేము అలిగితే ఆ సమయాన్ని కూడా మా కోసమే తలుచుకున్నావు. అలిగింది ఎవరిపైన? మళ్ళీ అమ్మపైనే. అమ్మపైనే, అమ్మపైన అలిగి పక్కన కూర్చున్నా కూడా నా బిడ్డ అలిగిందని బాధపడదు. అరే తినిందా లేదా అలిగిందే అని మా కోసమే ఆలోచించావే, కానీ అక్కడ కూడా నువ్వు బాధపడలేదే. కిల కిల నవ్వులని నువ్వు త్యాగం చేసి తివే,
నీ నవ్వులు ఏమైనా ఉంటే దాచుకుంటావు కష్టాన్ని, నవ్వవు, అలా నవ్వుతావు స్మైల్గా. మా మమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తావు. ఈ త్యాగాలే పాఠాలైనాయమ్మా, నీ ప్రతి త్యాగం మాకు పాఠం. నీ త్యాగంలో ఉండే ప్రతి విషయాన్ని మేము ఒక పాఠంగా తీసుకుంటే మేము ఎదగగలుగుతామమ్మా. అంతకంటే నువ్వు ఇచ్చిన వరం ఏముంది అన్న తల్లిపైన. అమ్మది నెవర్ ఎండింగ్ ప్రేమ కాబట్టి మీ కవిత కూడా నెవర్ ఎండింగ్ గానే ఉంది. పెద్ద కవిత, చాలా పెద్దది. అదే యాక్చువల్గా సినిమాలో అయితే రెండు పల్లవి రెండు చరణాలతో అయిపోయింది, ఇక్కడ ఇంకో రెండు మూడు చరణాలు యాడ్ చేసింది ప్రైవేట్ ఆల్బమ్గా. అది తరగండి సార్. భార్యాభర్తల మీద ఏదన్నా కవిత చెప్పగలరా? భార్యాభర్తల అనుబంధం అనిర్వచనీయమైంది. అది మనం ఇలా ఉండాలి అని నిర్దేశించేది కాదు, అది దానిపైన కూడా ఒక కవిత రాశాను సార్. వినిపించగలరా? మనస్సు అలసిపోయి కలలకంటూ నిద్రపోతుంది. ఆ మనసును అర్థం చేసుకోవాలని ఆరాటపడుతున్న నా హృదయం కనురెప్పలు వాల్చడం మర్చిపోయింది. నీ కలల సామ్రాజ్యానికి నేను ఒక ఇటుకనవుతాను, నీ మనోభావాలకి అక్షరాన్నవుతాను, నీ ప్రతి అడుగుకు తోడవుతాను, నీ విషయంలో నీకు నీడవుతాను. నీ మనస్సులో నన్ను మరువునంత వరకు, నీ సంతోషంలో భాగమిస్తున్నంత వరకు, నీ బాధని నాతో కలుపుకునేంత వరకు, చివరి కట్టె కాలేంత వరకు నీకు నేనున్నాను. అలసిన మనసుకు, ఆరాటపడే హృదయానికి ఉత్సాహమైన బంధాన్ని జోడించి నిజ జీవిత ఆనందానికి ఆరాటపడుతూ అందులో ఆనందాలను నింపుకుంటూ అలసటలేని ప్రయాణాన్ని ఆరంభించి అరమరికలు లేని దాంపత్యాన్ని ఆస్వాదిస్తూ అలా సాగిపోవాలని కోరుకునేదే నువ్వు నేను అంటే భార్యాభర్త. ర్యాపిడ్గా నేను దేని గురించి అడిగినా మీరు కవిత చెప్పేయాలి. టీవీ అత్యున్నత భావాలను తెలియజేసే టీవీ గల మానవులకు, ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఇంట్లో అలరారుతున్న అతి ముఖ్యమైన భాగం టీవీ. అందుబాటులో ఉన్న టీవీ అలంత దూరాన్ని తీసుకుపోయేది టీవీ. అన్ని విషయాలను తెలియజేసేది టీవీ. తెలుసుకోలేనివి కూడా దూరంగా ఉంచాల్సింది టీవీ. సో టీవీతో టీవీని చూడండి, టీతో టీవీని చూడండి, టైం పాస్ కోసం టీవీ చూడద్దు. ఓకే ఓకే, సరే. ఇప్పుడు కరోనా, కరోనా గురించి చెప్తారా? కవిత రాశారా? నేను ఎక్కడ అంటే రాసుకున్నాను సార్, రాసుగా చెప్పేస్తాను. అది ఎందుకంటే అల్లకల్లోలం చేసిన హుద్హుద్ తుఫాన్ కన్నా, ఆనాటి మా తాత పెద తుఫాన్ అని చెప్పిన తుఫాను కన్నా, చెత్తా చెదారాన్ని ఊడ్చుకుపోయే తుఫానులు ఎన్నో చూసి ఉన్నా, ఇప్పుడు వస్తానని చెప్పకనే సునామీ వచ్చినా, అన్నీ చూసిన మనకి ఇలాంటి కరోనా అనే భీభత్సమైన ప్రవాహంతో కూడుకున్న వ్యాధి వస్తుందని ఊహించలేని జనాలం మనం. కరోనా కలకలానికి కలలు చెదిరిన గూడులు ఎన్నో. కరోనా అనే టీవీ పేరుతో వచ్చిన ప్రతి కుటుంబంలో బాధతో నింపిన బతుకులు ఎన్నో. నీ పేరు అందమే కరోనా, కానీ మా బతుకులు చిద్రం. కరోనాకి ఆది లేదు, అంతము లేదు, డబ్ల్యూహెచ్ఓ చెప్పినట్టు. అలాగే కరోనాకి ఆస్తిపరులు లేరు, అనాథలు లేరు. అలాగే కరోనాకి గౌరవ అగౌరవాలు లేవు. అల్లంత ఎత్తు ఎదిగినా ఆ మానవుడి నుంచి అణగారిపోయిన బతుకులని కూడా ఛిద్రం చేస్తానని బెదిరించిన ఒకే ఒక రోగం ఏదైనా ఉంది అంటే కాలంలో అది కరోనా. కళలను మార్చింది కరోనా, కవితగా రూపుదిద్దుకుంది కరోనా, కనుమరుగైపోవడానికి ఇంకా ఆలోచిస్తుంది కరోనా. రైట్ రైట్, సూపర్ సూపర్. ఇంకొకటి నీరు. నీరు అంటే నాకు గుర్తొచ్చేది ఒకటే సార్, అంటే పర్టికులర్గా నీరు అని చెప్పను కానీ నదీమాత. నేను యుక్త వయసులో ఉన్నప్పుడు రాసుకున్నాను ఆ కవిత. ఎందుకంటే ప్రతి వనిత తెలుసుకోవాల్సింది, ప్రతి వనిత గురించి తెలుసుకోవాల్సింది, వనిత అంటే స్త్రీ, నదీమాతతో సమానమని. నీరు ఎక్కడ పుడుతుంది ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు, అసలు దాని పుట్టుక తెలియదు. అది వర్ష రూపంలో వస్తుంది అంటారు, మరి వర్ష రూపంలో వచ్చింది కనిపించదు. ఎక్కడ పుడుతుందో, ఎక్కడ ప్రవహిస్తుందో, ఆటుపోట్లను ఎదుర్కొంటుంది, అడవులను దాటుకుంటుంది, ఆనాటి రాతులను దాటుకుంటుంది, రాళ్లను దాటుకుంటుంది, మట్టిని తీసుకొస్తుంది, దుమ్మును తీసుకొస్తుంది, తనతో పాటు
చివర ఆఖరికి కొట్టుమిట్టాడుతూ ప్రాణం బిక్కుబిక్కుమంటూ కలిసిపోతుంది సముద్రంలో. అయినా నీకు పనికి రాకుండా పోతుంది. ఎక్కడో పుట్టిన ఆ నీరు అవకాశాలను ఇచ్చే విధంగా అడవుల్లో తిరిగినంత కాలం అందరికీ దగ్గరవుతానంటూ ఆరోగ్యాన్ని ఇస్తానంటూ ఆ యొక్క దాహాన్ని తీరుస్తానంటూ చెప్పే నువ్వే చివరాఖరికి సముద్రంలో కలిసి సో నీటిని వాడుకునే విధానాన్ని బట్టి నీటి విలువ తెలిసే విధానాన్ని బట్టి మన ప్రవర్తన ఉండగలిగితే ఆ నీటిని గౌరవించగలిగితే నీటిని వృధా చేయకపోతే నీటిని గౌరవించి వాడుకునే స్థాయికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు నిలబెట్టుకునే స్థాయికి ఎదుగుతావన్నంట. సూపర్. నీటి గురించి అయిపోయింది. కారు 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 మబ్బులు చూసి భయపడేవారు సన్నకారు. కారు మబ్బులు చూసి భయపడేవాడు అంటే పంట ఏమైపోతుందో అని. బయట తిరిగే కార్లను చూసి షికారు తిరగాలనేవాడు కుర్రకారు. కారు లేదనే బాధపడేవాడు మిడిల్ కారు. ఓకే. నాలుగు చక్రాల బతుకుతో నీ బతుకు ఇది అని తెలియజేసేదే కారు. నాలుగు చక్రాలు ఏవి అనే నాలుగు ధర్మాలు తెలుసుకోలేక బతికేవాడు మనిషి. డాన్స్ నృత్యం మనిషి భావాలని ఆహార్యంగా అలంకరణతో అనునిత్యం అందరికీ ఆమోదయోగ్యంగా అలరారుతూ అలరిస్తూ నటింపజేస్తూ అందులో భావాన్ని అర్థం చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఒకే ఒక సాధన కళారూపం ఏదన్నా ఉందంటే అది నాట్యం. చదువు మీద యాక్చువల్గా నేను కవిత్వంలో కొన్ని ఉన్నాయి సార్, ఆసువుగా కొన్ని వాక్యాలుగా రాసుకుపోయే కొన్ని నాలుగు లైన్లతో నాలుగు వాక్యాలతో ఆమోదయోగ్యంగా అర్థవంతంగా చెప్పే కొన్ని పదాలు ఉంటాయి. కవిత అంటే కరెక్ట్గా నాలుగు డైలాగ్స్లో మొత్తం సారాంశం అర్థమైపోవాలి. నాలుగు వాక్యాలు అర్థవంతంగా రాస్తాం. అదే అక్షర దివిటీని వెలిగిద్దాం, అజ్ఞాన చీకటిని తొలగిద్దాం, అమాయకత్వాన్ని వీడేద్దాం, అక్రమార్కులను తరిమేద్దాం. అయిపోయింది మొత్తం. అక్షర దివిటీ వెలిగిస్తే అజ్ఞాన చీకటి తొలగిపోతుంది. అక్షర దివిటీ వెలిగించేది ఎవరు? ఇంకా ఎవరికి వాళ్ళు వెలిగించామంటున్నారు, కానీ ఎక్కడ అజ్ఞాన చీకటి వెళ్ళింది? సో అమాయకత్వాన్ని వీడాలి అంటే, అక్రమార్కులను తరిమేయాలి అంటే విద్య అనేది ఒక సాధనంగా ఉండాలి. ఆ విద్య ఎంతవరకు అంటే సంపాదన కాదు ఇంపార్టెంట్, విద్య నుంచి జ్ఞాన సంపాదన ఇంపార్టెంట్. విత్త సంపాదన కన్నా జ్ఞాన సంపాదన ఇంపార్టెంట్ అంటాను. విత్తము అంటే సంపాదననే వస్తుంది దానికి కూడా. విత్తము అంటే ధనమా? ధనము. రైట్. విత్తము కోసం విద్య కాదు, జ్ఞాన సంపద కోసం విద్య అన్నట్టు. పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోతున్నారు కదా, దాని మీద ఏమైనా అనుకున్నారా కవిత? నడతని నడకని సవ్యంగా నడపగలిగే ఏకైక సాధన సమాజమే యువత. ఓ యువత, నీ దారెటు తెలుసుకో, సవ్యమైన దారిలో నీ బతుకును దిద్దుకో. స్వల్పమైన సుఖాలకు తుచ్చమైన వాంఛలకు తెలియని రకాలను తింటూ బాధపడే కన్నా అమ్మ పెట్టిన గోరుముద్ద రుచి తెలుసుకో. నీ పక్కనున్నా నీ ఎదురుగున్నా నిన్ను శాసిస్తున్నా ఏకైక సాధనాలు ఏమున్నాయో అవే తెలుసుకో. తెలియని వ్యర్థ పదార్థములతో ఆహార పదార్థాన్నిగా మార్చుకొని జీవితం అని వ్యర్థాన్ని చేసుకోకు. యువత దేశానికి వెన్నెముక, కానీ దేశాన్ని కాలు ఎరగొట్టే యువతగా మీరు మారద్దు. అసాంఘిక కార్యకలాపాలే సాంఘిక జీవనం అనుకున్నావా, నీ జీవన మనుగడే కనుమరుగవుతుంది. నిజమైన సంకల్ప రీతిలో ప్రవర్తించు, నీ సంకల్ప సిద్ధి నీకు సిద్ధిస్తుంది. సూపర్. రైతు అన్నపూర్ణగా మన రైతు భారతదేశం నిలిచిన ఒకనాడు, అందరికీ ఆదర్శం. నేటి భారతంలో బడుగు రైతు కోసం అందించాలి సంక్షేమ భవిష్యత్ కోసం. అంటే అన్నపూర్ణగా ఆ రోజు నిలబడ్డాడు, కానీ ఈరోజు ఏంటంటే బడుగు రైతు సంక్షేమం దిగజారిపోతుంది. గుర్తించే వాళ్ళే లేకపోతున్నారు. రైతును గుర్తించని నాడు జీవితమే ఉండదు. ఈరోజు 5 వేళ్లతో తింటున్నామంటే ఆ రైతు పండించేదే, అది ఏదైనా కానీ ఏ రూపంలో అయినా కానీ మనకు అలానే వస్తుంది. 4 చేతులు వెళ్తున్నాయంటే ఏ పదార్థమైనా తయారయ్యేది ఆ వచ్చే ముడి పదార్థం తిరిగి రైతు నుంచే వస్తుంది.
మెల్లమెల్లిగా పొలాలన్నీ ఇలా మారిపోతున్నాయి కదా విల్లాస్ గాను వాళ్ళు వ్యాపారం వదిలేసి ప్లాట్లుగా చేసేస్తున్నారు కాలిమోపిన భూమి నిన్న అందలాన్ని ఎక్కిస్తుంది అనుకుంటున్నావు అందనంత దూరానికి తీసుకెళ్తుందని భావించలేకపోతున్నావు నువ్వు కాలుమోపిన నేల నీ బుర్దలో నువ్వు ఆ కాలుమోపి విత్తనం నాటిన ఆ నేలని అందనంత భవంతులుగా మారుస్తున్నావు కానీ నిన్ను అందనంత దూరానికి తీసుకెళ్తుంది అది ఆలోచించట్లేదు కదా వాళ్ళు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటూ పోతే మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది కానీ అది అందనంత దూరానికి పోతుంది బిల్డింగ్ ఏ మనకు కడుపు నింపదు కదా వ్యాపారమే మనకు కడుపు నింపుతుంది ఇది ఒకటి రాసున్నా సార్ దానికి ఈ విషయానికి సంబంధించి పై పై మెరుగులకు లొంగబాకు తలుకు బెళుకులకు తలగ్గకు గొంగళి పురుగుని చీదరించకు సీతాకొక చిలుకదని మరవకు సూపర్ సూపర్ అట్లాగే డాక్టర్ల పైన వైద్యో నారాయణో హరి అని అగ్రతాంబూలాలు ఇచ్చిరి కనుక జనమందరి బాగు కోరి సేవపైనే నిలపాలి మీరు గురి మీకు అంత స్థానం ఇచ్చా కాబట్టి సేవపైనే మీ గురి పెట్టండి అని మనం ఎవరిని తప్పు పట్టకూడదు అని అందరూ అలాంటి వాళ్ళని నేను చెప్పను కొంత కొంతమంది దాన్ని తీసుకోవాలి చాలా ఉన్నాయి సార్ అట్లా దివిటిలు అని చెప్పేసి దాదాపు 150 వరకు దివిటిలు అసలు వరుసగా వెళితే ఇవి నాలుగు పులులు సింహాలు తోడేళ్ళు పులులు సింహాలు తోడేళ్ళు జనారణ్యంలో మానవ మృగాలు పసికందుల అమాయక ప్రాణాలు ఆదమరిస్తే వారి జీవితమే బుగ్గిపాలు ఇది ఈ మధ్య పసిపిల్లలపైన జరిగినటువంటి దానిపైన తెలిసిన వాళ్ళు ఇంకా కూలీనాలీలకు వస్తే కూలీనాలి బ్రతుకులు చాలీ చాలని సంపాదనలు అతుకుల బొంతల జీవితాలు గంపెడు కోరికలన్నీ కన్నీళ్ళు పాలు కూలీనాల పని వాళ్ళ కోరికలు ఎప్పుడు నెరవేరేవి కాదు మిగతావన్నీ పెరుగుతున్నాయి కానీ కూలీవాళ్ళు మాత్రం అక్కడే ఉండి వాళ్ళ జీవనాన్ని తీసుకొస్తున్నారు అది చాలా ఉన్నాయి సార్ ఇట్లా చాలా రాసాను అదే కదా 250 పైన దివిటీలు రాస్తున్నాను చాక్లెట్ వయసుతో నిమిత్తం లేనిది ఏ వయసు వారైనా ఆస్వాదించేది కొందరికి పడనిది తినాలన్నా తినలేనిది ఒకప్పుడు చాక్లెట్ సీసాల్లో అందంగా కనిపించేది ఇప్పుడు చాక్లెట్ వాట్సాప్లో బొమ్మలుగా కనిపించేది కదా ఇప్పుడు రైట్ పుట్టినరోజు అంటే ఏముందండి ఒకప్పుడు ఇంటికి వస్తే చాక్లెట్ ఇచ్చి తీసుకోపోరా అంటారు ఇప్పుడు పుట్టినరోజు అంటే కనపడని చాక్లెట్ వాట్సాప్లో పెడుతున్నారు చాక్లెట్లు కేకులు కూడా కేకులు కూడా కేకులు బొకేలు బొకేలు అన్నీ వాట్సాప్లో వస్తున్నాయి కనిపించని చాక్లెట్లు అవుతున్నాయి ఒకప్పుడు మనకి నోటిని జీహో చాపల్యానికి బర్త్డే అంటే ఇదిగో ఈ చాక్లెట్ రా అనేవాళ్ళు ఇది కేక్ అనేవాళ్ళు ఇప్పుడు కేకులు వస్తున్నాయి లేండి ఇప్పుడు కేక్ ఇప్పుడు అవన్నీ కూడా చిత్రరూపంలో వస్తున్నాయి అప్పుడు అదేం టేస్ట్ అర్థం కాదు చిత్రరూపంలో ఆ టేస్ట్ను ఆస్వాదించే జీవనంలో బతుకుతున్నాం ప్రజెంట్ దీపం ఇంటికి దీపం మన కంటికి దీపం కంటి దీపాన్ని జాగ్రత్తగా చూసుకుని మన పయన మార్గాన్ని బాటని వేసుకోగలిగితే ఆ మార్గంలో ఉండే చూపించే ఆ దీపపు వెలుగే భావి భవిష్యత్తు తరాల వరకు తరగని వెలుగై నిలబడే దీపం అది ఆ దీపాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో భవిష్యత్ దీపం మారిపోతుంది గతాన్ని తలుచుకుంటూ వర్తమానంలో ప్రవర్తించి భవిష్యత్తు నిర్ణయించగలిగేదే దీపం ఆ వాక్యము ఎప్పుడు మా విద్యార్థులు చెప్తా గతాన్ని మర్చిపోకు చరిత్రను మర్చిపోకు తెలుసుకో వర్తమానంలో ప్రవర్తించు భవిష్యత్తు నిర్దేశించు వీటన్నిటికీ వెలుగునిచ్చేది దీపం ఇంకేం చెప్తాం సార్ దీపం దీపం లేని మనుగడ లేదు అంటే నేను అనేది దీపం అంటే ఇంట్లో పెట్టుకునేది కాదు దీప జ్యోతి జ్ఞానజ్యోతి అది కూడా దీపమే ఆ జ్ఞానజ్యోతి దీపకాంతుల నడుమ నీ ప్రవర్తన పర్ఫెక్ట్గా ఉండగలిగితే నీ భవిష్యత్ నిర్దేశ మార్గాన్ని నిర్దేశించుకోగలుగుతుంది అదే మేడం దీపం అంటే జ్ఞానం అనే కదా దానికి అంటే జ్ఞానజ్యోతి అంటారు దాన్ని ప్రతి ఒక్కళ్ళ మనసులో అజ్ఞానాన్ని తరిమి జ్ఞానజ్యోతిని వెలిగించుకున్న నాడు నీ భవిష్యత్ నిర్దేశం అనేది నిజమైన దారిలో నడుస్తుంది లేకపోతే దీపం మారిపోతుంది నువ్వు ఎంతున్నా అక్కడ వరకే నెక్స్ట్ సినిమా కళలకు ఇంపు కనులకు ఇంపు కళలకు ఇంపు అదే చెప్పాలంటే కళ్ళకు ఇంపు కళలకు ఇంపు ఏమీ తెలియని సోంపు అదొక పెద్ద సోపు అది కరెక్ట్ చెప్పాలంటే రంగుల చిత్రాన్ని అనుకున్నామే కానీ మన రంగులను అయితే మార్చేది కాదు రంగుల చిత్రాన్ని చూస్తూ మన చిత్రమైన బతుకుల్ని మార్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం సినిమా చూస్తే ఏం మారిపోదు ఏం మారదు సినిమా తీసినోడు మారతారు
మనం అక్కడే కూర్చుంటాం అదే సినిమా అదే అదే అమౌంట్ కట్టి చూస్తుంటామే తప్ప మన మనసులు మన బతుకులు మాత్రం మారవు అదే హాలికి 10 సార్లు వెళ్లి చూస్తాం గప్ప మన బతుకులు మారవు ఓకే ఇంకా నాటకం నాటకంలో సార్ అనేక రంగులను వాడతారు రంగులు అంటే ఇక్కడ మళ్ళీ పెయింటింగ్స్ కాదండి అలా అనుకోకూడదు భావాలు రంగు కూడా భావమే అది ఎక్కువ సినిమాల కంటే కూడా నాటకాల్లో కనిపిస్తుంటది కోపం కావచ్చు సంతోషం కావచ్చు కరుణ కావచ్చు ప్రేమ కావచ్చు కను ముక్కు తీరులోనే చూపిస్తారు సో అవినీవు తెలుసుకొని మనసుని ఆహ్లాదపరచుకోగడము లేదా మనసు భావాలకు తట్టి లేపగలిగేటటువంటి నాటక రూపాన్ని చూసిన నాడు నిజమైన జీవితాన్ని చూసిన వాడి అవుతావు ఐస్ క్రీమ్ నువ్వు వెయిట్ చేసినంతకాలం అది వెయిట్ చేయదు దానికోసం వెయిట్ చేయలేవు అన్నట్టుగా కరిగిపోయేది కలిసిపోయేది టేస్ట్ అనుకుంటామే తప్ప దానిలో కూడా రకరకాల టేస్ట్లు ఉంటాయి సార్ ఐస్ క్రీమ్ అంటేనే ఐస్ ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళు ఐస్ క్రీమ్ బాగా మనుషులని ఆకట్టుకునే విధాన మార్గాలకు కావాల్సిన క్రీమ్ ఐస్ క్రీమ్ ఏసే క్రీమ్ ఐస్ క్రీమ్ చలదనాన్ని ఇస్తుంది క్రీమ్ని పూస్తుంది అదే ఐస్ క్రీమ్ లాంటి సమాజంలో బతుకుతున్నాము అని చెప్పాలి ఇంకా పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్తో మాట్లాడాలంటే పిల్లల్ని బుజ్జగింపాలన్న ఐస్ క్రీమ్ సమాజంలో మనుషుల్ని ఆకట్టుకోవాలన్న ఐస్ క్రీమ్ ఆఖరికి మన బతుకులు మారాలని ఆ తాపత్రయంలో ఐస్ క్రీమ్ అయిపోయే బతుకులు అయిపోయినాయి మనం అంటే కరిగిపోతున్నామే తప్ప విలువ లేకుండా పోతుంది ఇప్పుడు రామాయణం గురించి పండగలకు వస్తే పండగల గురించి అరే అనిర్వచనీయమైన కావ్యం అని చెప్పుకోవాలి ఒక భావనలు ఒక ఆలోచనలు స్ఫురింపజేసే కావ్యము ఏదన్నా ఉంది అంటే అది మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది రామాయణం అదే నేను చదివింది నేను విన్నది దాన్ని కొంచెం కూడగలుపుకున్నది ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం ఒక మనిషిలోని బలం మరో మనిషిలోని స్వార్థం ఇంకో మనిషిలోని కామం ఒకరి ఎదురు చూపులు మరొకరి వెతుకులాటలు అండగా నిలిచిన మనుషులు అన్నీ కలిసి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ప్రత్యేకమైన నిఘంటువే రామాయణం రామాయణం మనకు చాలా నేర్పిస్తుందండి బాధ్యతలు నేర్పిస్తుంది సంస్కారాన్ని నేర్పిస్తుంది నడవడికని నేర్పిస్తుంది ఓర్పుని నేర్పిస్తుంది నమ్మకాన్ని నేర్పిస్తుంది మమకారాన్ని నేర్పిస్తుంది ఎలా ఉండాలో జాగృత పడమంటుంది ఏం మాట్లాడకూడదో నేర్పిస్తుంది మీకు పెయింటింగ్ కూడా ఇంట్రెస్ట్ అన్నారు కదా ఇదేంటి మీరు ఏమేం పెయింటింగ్స్ వేశారు 12 రకాల పెయింటింగ్స్ నేర్చుకున్నాను సార్ అది కూడా మీరు అన్నారు కదా చాలా ఇంట్లో అంటే ఒక అభిలాష ఉండింది కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత నేర్చుకున్నాను 12 టైప్స్ ఎంబోజింగ్ అని కలర్ పెయింటింగ్స్ అని ధర్మకోల్ పెయింటింగ్ అని వాటర్ పెయింట్ సిల్క్ పెయింట్ గ్లాస్ పెయింట్ మిర్రర్ పెయింట్ సిల్క్ క్లాత్ పెయింట్ ఫ్యాబ్రిక్ పెయింట్ ఇట్లా దాదాపు 12 టైప్స్ నేర్చుకొని అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాము గారు ఉన్నారు దాంట్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను నేను దాంట్లో మొత్తం పాట్ పెయింట్ శిల్పకార్ పెయింట్ ఓకే ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ ఇది అనంతపురం సార్ మహిళా సాధికారత మీద ఒక కవిత రాసుకున్నా అన్నారు అది వినిపిస్తారే అవును సార్ ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఇదే శ్రీశ్రీ కళావేదిక నాకు వైజాగ్లో అవకాశం వచ్చింది అప్పుడు దాదాపు అంటే 200 మంది కవులు పాల్గొన్నారు అందులో కూడా పాడి పార్టిసిపేట్ చేసి తీసుకున్న బహుమతి తీసుకున్న కవిత ఇది అంటే తెలియాలి ప్రతి ఒక్క మహిళ నేనేంటి అనేది తెలుసుకోగలగాలి అనేది సో దాని మీద వచ్చేసి జన్మనిచ్చిన అమ్మ జాగ్రత్తగా చూసుకునే అక్క ప్రేమను పంచే చెల్లి అనునిత్యం కుటుంబం గురించి ఆలోచించే భార్య ఇంతమంది శ్రీమూర్తుల చల్లని చూపులు కావాలి పొడమి ఆనందానికి మూలాలు భర్తకు తోడు నీడగా కుటుంబ బాధ్యతలు తనవిగా భావించి నేటి తరం మహిళలు మేము సైతం అంటూ ధీటుగా నవ సమాజం కోసం నడువు బిగించి నడుస్తున్న వేళ కర్కోటపు రాక్షస మూకల ఆగడాలను భరిస్తూ శృతిమించిన వేళ తనువును చాలిస్తూ అర్ధాయుష్యులోనే జీవితం ముగుస్తూ మేమంటే అలుసు అని అనునిత్యం చస్తూ బతుకుతున్నాం సాధికారతను సాధించాం సమాన హక్కులు పొందాం అనుకుని భ్రమలో ఉన్న మనము ఇంకా సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది భరతమాతగా శక్తి స్వరూపిణిగా
చెప్పుకోవడానికి పనికి వచ్చే మహిళలు నిజమైన స్వాతంత్రత పొందాలి అని ఆకాంక్షిస్తూ నేటి మహిళగా రాసుకున్న కవిత సరే. మేడం మరి మీరు అందుకున్న సన్మానాలు సత్కారాలు వాటి గురించి చెప్తారా? అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అంటే అంటే తెలుగు భాషోపాధ్యాయురాలుగా గిడుగు రామమూర్తి పంతులు గారి పైన అభిమానం ఎక్కువ సార్. ఆయన రాజమండ్రి శ్రీకాకుళం అట్ట వాళ్ళకి పడ్డ కష్టాలన్నీ కూడా ఆయన జీవితానికి సంబంధించి వాళ్ళ యొక్క మనవరాలు మనవడు సుబ్బారావు గారు మేడం గారు ఒక గిడుగు ఫౌండేషన్ ఒకటి పెట్టారు. అప్పుడు ఈ తెలుగు భాష దినోత్సవం రోజు ఎప్పుడు తెలుగు భాష దినోత్సవం నేను మా కాలేజీలో జరుపుకుంటాను. లాస్ట్ ఇయర్ మాత్రం తెలుగు భాష దినోత్సవం రోజు నాకు ఒక పురస్కారాన్ని ఇచ్చారు త్యాగరాయ గాంధీ హైదరాబాద్లో. అది చెప్పుకోదగ్గ విషయం అనుకుంటాను ఎందుకంటే తెలుగు భాషను నేను ఎక్కువ గౌరవిస్తాను కాబట్టి. ఆ రోజు వాళ్ళు ఒక పురస్కారంతో నన్ను సత్కరించారు. వల్లూరి ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళు నా కవితలన్నీ కూడా సేకరించి చూసి దానిపైన ఒక సమీక్ష చేసి సహస్ర కవికిరణం అనే ఒక బిరుదు ఇచ్చారు సార్. సహస్ర కవికిరణం అది బిరుదు ఇచ్చారు. తర్వాత వాళ్ళే పర్యావరణ దినోత్సవానికి సంబంధించి ఒకటి ఇచ్చారు. పర్యావరణ దినోత్సవం రోజు కూడా ఒక అవార్డు లాంటిది ఒకటి ఇచ్చారు పర్యావరణ పరిరక్షణ సమితికి సంబంధించి. మహిళా దినోత్సవం రోజు కూడా ఒక చిన్న అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీశ్రీ కళావేదిక తెలుగు జలుగు జాతి వాళ్ళ కింద అన్ని అందరూ పురస్కారాలు ఇచ్చారు. నేను గొప్పగా చెప్పుకోవాలంటే ఇవి రెండే సార్. ఎక్కువగా చెప్పుకోవాలంటే నా నేను నా తెలుగు భాషాభిమానిగా గిడుగు రామమూర్తి పంతులు గారి వారసత్వంలో నన్నయ్య పుట్టిన ప్రదేశమైనటువంటి రాజమండ్రి అక్కడ పెద్ద యూనివర్సిటీ ఉంది అక్కడికి వెళ్ళడం నాకు పురస్కారాలు ఇవ్వడం అండ్ రాజమండ్రిలో తీసుకోవడం అనేక సన్మానాలు జరిగాయి. నాకు వచ్చిన బిరుదైతే ఇప్పటివరకు చిన్న చిన్న పురస్కారాలు జరిగాయి. బిరుదైతే మాత్రం సహస్ర కవికిరణం వచ్చింది సార్. సహస్ర కవికిరణం ఒకటి కవికోకిల ఒకటి వచ్చింది. ఎక్కువగా నేను ఇదే చెప్పుకుంటాను సహస్ర కవికిరణ అనేది సహస్ర కవికిరణం సత్యవాణి అని చెప్పి ఒక బిరుదు ఇచ్చారు. మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు మరిన్ని బిరుదులు మరిన్ని సత్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా వ్యూవర్స్, ఇది ఇవాళ టాలెంట్ షో. మీలో ఎలాంటి టాలెంట్ ఉన్నా నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9010230022. మరో టాలెంట్ షోలో మరో టాలెంటెడ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.